బతికితే బొంగుల జీవితం కసక్కు తాగి అలా పెడితే వాడికి వాడు చచ్చినట్టు పెళ్ళాం పెట్టే టాచులకి చచ్చాడు అనుకో, ఇలా నాలుక బయట పెట్టి చచ్చినట్టు. నాలుక పెట్టి ఎందుకు చచ్చిపోతారు సార్? నాలుకతో చూసే రుచులే చూడరా, ఆడదాని రుచులు చూడకురా అని అందరికి చెప్పి ఇలా నాలుక బయట పెట్టి ఎక్స్ప్రెషన్ తో చేస్తాడు కదా. మరి లైవ్ ఫెయిల్ అయినాడు ఏ ఎక్స్ప్రెషన్ తో చచ్చిపోతాడు సార్? వాడు ఎక్స్ప్రెషన్ లేకుండానే చేస్తాడు సార్. ఉన్న ఎక్స్ప్రెషన్ దాని దగ్గర పెట్టేసి వాడి దగ్గర ఏముంటుంది పెట్టడానికి? మీరు మామూలు సిఐడి కాదు సార్. అది నాకు తెలుసు, కానీ ఆ శవాన్ని వెనక తీసుకెళ్లి ఆ కేసు క్లోజ్ చేసి ఆ ఫైల్ కూడా క్లోజ్ చేసి. ఓకే సార్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఇందాక లోపల ఆవిడ మా ఆవిడ ఒకసారి బయటికి పిలవరా. మా ఆవిడ బయటికి పిలవడం ఎవరంటున్నాను? సిఐడి సచిన్ హెగ్డే. పక్కింట్లో హత్య జరిగింది. అచ్చిగా సార్? నువ్వు శవాన్ని ఫాలో అవ్వు, నన్ను ఫాలో. నిన్న పక్కింట్లో ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. నిన్న పక్కింట్లో హత్య జరిగింది, మీ ఇంట్లో దర్యాప్తుకు వచ్చాను. పక్కింట్లో హత్య జరిగితే మా ఇంట్లో దర్యాప్తు ఏంటండి? దరిద్రంగాను పక్కిల్లు కదా, మర్డర్ తో సంబంధం లేకపోయినా పోలీసుల ప్రభావం ఉంటుంది. అర్థమైందా? నిన్న పక్కింట్లో వచ్చి మీరు అరుపులు ఏమైనా విన్నారా? నాకేం వినపడలేదు. నాకు వినపడ్డాయి. నువ్వు పక్కకు జరుగు. అవును,
రామ్య పొద్దున్న ఏం చేస్తుందో ఎవడు గారు? భార్యామణి 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 రమ్య వస్తున్నా. ఏంటే ఎలుకల మందు తాగి పడుకున్నావా? అరగంటి నుంచి అరుస్తున్నా, తలుపు తీయట్లేదు. ఏమైంది నీకు? నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడో చూస్తున్నావేంటి? నాన్నగారిని వచ్చాడా? లేదండి, యాక్చువల్లీ నైట్ టీవీలో. ఏ, కొత్త సీరియల్ ఏమైనా స్టార్ట్ అయిందా? అది కాదండి. మరేంటో చెప్పిచావు, ఇలా గ్యాప్ ఇస్తే ఫిల్ చేయాల్సి వస్తుంది. ఏంటి, రాత్రి టీవీ నుంచి దయ్యంగానే వచ్చిందా? ఏంటి అలా చూస్తున్నావు? అవునండి, రాత్రి మీరు వెళ్ళిన తర్వాత నేను టీవీ పెట్టి చూస్తుంటే టీవీలో సౌండ్ ఉన్నట్టుండి. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? మన ఇంట్లోకి దయ్యాలు వచ్చాయా? అయ్యో, మీ మీద వద్దులేండి, నా తాలిపొట్టు మీద వట్టండి, అవి నిజంగానే దయ్యాలు, కన్ఫర్మ్. అయితే అయితే అర్జెంట్గా మీ నాన్నకు ఫోన్ చేయి, వెళ్ళి బట్టలన్నీ సర్దేసే, వెంటనే మనం ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాం, సరేనా? లేకు 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 పొద్దున్నే ఫోన్ మోగుతుందంటే బుజ్జికి షూటింగ్ లేదు, ప్రాబ్లం వచ్చి ఉంటుంది. అబ్బా, తీస్తున్నానే, అరవకే అరవకో, తీస్తున్నా. అమ్మ బుజ్జి. నేను బుజ్జిని కాదు నాన్న, రమ్యని. ఓ, నువ్వా? ఏంటి పొద్దునే కాల్ చేసావు? ఏదో జరగడానికి జరిగిపోయినట్టు. అంటే ఏంటి నాన్న, ఏదో ఒకటి జరిగితేనే కానీ ఫోన్ చేయననా? నువ్వు చేయవని కాదమ్మా, నీ మొగుడున్నాడే అదే నా అల్లుడు చేయనివ్వడని. నీ సోదంతా వెళ్ళాక మాట్లాడుకోవచ్చు, ముందు మ్యాటర్ చెప్పవే. చెప్తున్నానండి. ఏం చెప్తున్నావే? అది నాన్న, కొంతకాలం మీ అల్లుడు గారు మన ఇంట్లోనే ఉందామంటున్నారు. ఊ అంటూ అంతలాగుతావేంటే? వద్దంటే మాత్రం ఆగుతాడా మీ ఆయన? జింకకు లేచిందే కదా పరుగు. అది లేడీ నాన్న. ఏదో ఒకట్లే, వచ్చి తగలారండి. థ్యాంక్ యూ నాన్న. ఓకే ఓకే. నీకు విషయం, నా చిన్న కూతురు అల్లుడు వస్తున్నారు, సిటీలో ఉంటూ కూడా ఇలా అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటారులే. అయినా మా మనుషుల ప్రాబ్లమ్స్ నీకెందుకులే గాని, మా రమ్యకు కూడా చేపలంటే బాగా ఇష్టం, చూస్తావుగా వచ్చాక. ఉంటాను.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బేటా. ఆ డబ్బులు తెచ్చావా? పూలు కొందాం అనుకున్నా దొరకలా. జాగ్రత్త. దేనికి సెటు? అది కాదు బేటా, ఆ జాగ్రత్త కాదు, క్యాజువల్ గా ఆరోగ్యం జాగ్రత్త అంటారు కదా, ఆ జాగ్రత్త. మాకు తెలుసులే సెటు. బాయ్ బాయ్. అబ్బో, ఈడు ఈడేశారు. అరే టీకారం, ఓ స్ట్రాంగ్ టీ ఇచ్చుకోరా. వీడికి ఎప్పుడు పనే పాట ఉండదు. ఇంకోసారి రాలే సార్, కలెక్షన్లు డ్రాప్ అయిపోయాయని ఎర్లీ మార్నింగే డ్యూటీ చేస్తున్నాడు. అబ్బో ఇదిగండి. కమిషనర్ ఇంట్లో కన్నం వేసిన కమాల్ దొంగ. షబాస్ కామ్రేడ్. కొట్టేసిన సొమ్ముతో కాలువలో పడిపోయిన దొంగ. అయ్యయ్యో, పెగ్గేశాక పడుకోవడం తప్ప ఏ పని చేయకూడదు బ్రదర్. సారీ ఫర్ యూ. బాబా మీరా, ఎలా ఉన్నారు? టీ తాగుతారా? నన్ను పిలవకుండా చేపల్ని ఎందుకు వదిలేశారు? మీరు మా దగ్గర చేపల గురించి నిజం ఎందుకు దాచారు బాబా? మీ అమ్మ దొంగ అత్తయ్యలు కలిసి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే కోపంతో అలా చేసిన కదా. అందుకే మేము మీతో చెప్పకుండా ఆ చేపల్ని వదిలించుకున్నాం. కానీ ఆ చేపలు వీలైనంత తొందరలో ఆ రాజ్మహల్ కి చేరుకోవాలి. వై, ఎందుకు? పౌర్ణమి లోపు అవి రాజ్మహల్ చేరుకోకపోతే మనం ప్రమాదంలో పడతాం. డబ్బులు గుంజడానికి వీడు మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టినట్టున్నాడు. అవునా? మేం వాటిని పార్క్ దగ్గర వదిలేసాం బాబా. ఆ తర్వాత అవేమయ్యాయో కూడా మాకు తెలియదు బాబా. మదర్ ఇన్ లా ప్రామిస్. అవి ఎక్కడ ఉన్నాయో, ఎలా రాజ్మహల్ చేరతాయో అంతా అల్లా చేతిలో ఉంది. యా అల్లా, శుక్రియా బేటా, శుక్రియా. అల్లా భలా కలేక యా అల్లా, అందరినీ మంచిగా చూడు. వీడికేదో చిప్పు దొబ్బినట్టుంది. ఇన్ని రోజులు సైలెంట్ గా సామ్రాణి చేసుకుని బతికేవాడు సడన్ గా అరుంధతి సినిమాలో షియాజీ షిండేలా మాట్లాడుతున్నాడేంటి? ఏంటో సార్, మర్చిపోయింటి గారం, సారీ. పొద్దున్న ఎక్కడ దొరుకుతారో ఏంటో సోంబేరు యదవలో. Thank you.
వచ్చినట్టున్నారు. బాగున్నారా మావయ్య? బానే ఉన్నాను అల్లుడు గారు. లోపలికి వెళ్ళండి. మీరు మరీ మావయ్య, లోపలికి వెళ్లకుండా బయట ఉండిపోతావా ఏంటి? అల్లుడై 10 ఏళ్ళు అవుతున్నా, ఇంకా గోరోజును తగ్గలేదు. అమ్మా, పెళ్ళై 10 ఏళ్ళు అవుతున్నా అల్లుడు గారిలో హ్యూమర్ తగ్గలేదు. అవునన్నా, పేరుకు పోలీసు కానీ పెద్ద కామెడీ పీసు. ఏం భార్యమణి గారు, గుమ్మం దగ్గర మొదలెట్టేశారా? లోపలికి వచ్చేది ఏమైనా ఉందా లేదా? వస్తున్నామండి, మీరు పదండి. పదండి పదమ్మా. పదండి నాన్న. అది నాన్న, అలా జరిగింది. అందుకే ఒక మంచి బాబా దొరికి ఆ దయ్యాల పీడ వదిలించుకునేంత వరకు ఇక్కడే ఉందామని మీ అల్లుడి గారి ఒపీనియన్. ఒపీనియన్ అంటే వేరే ఆప్షన్ లేదు కదా. కరెక్ట్ అల్లుడు గారు, మీకు ఆప్షన్ లేదు, నాకు తప్పేట్లేదు. నిన్న నైట్ నా ఇంట్లో కూడా ఒక దారి తప్పిన దెయ్యం వచ్చిందే. ఇంట్లో కూడా? మీరేం కంగారు పడకండి, నా ఎక్స్పీరియన్స్ తో ఆ దెయ్యాన్ని నైటే తరివేశా. ఇదిగో. అవును, ఆ కార్లో నుంచి ఆ చేపల ప్యాకెట్ తెచ్చావా? అయ్యో, మర్చిపోయానండి. ఏంటల్లుడు, చేపలను కూడా పట్టుకొచ్చారా? మీ కూతురు పిచ్చి గురించి మీకు తెలిసిందే కదా మావయ్య. దాని పిచ్చి తెలుసు, మీ కొవ్వు తెలుసురా. ఏంటి? అదే అల్లుడు, దాని చేపల పిచ్చిని 25 ఏళ్ళు భరించే కదా దాన్ని నీకు కట్టబెట్టింది. కరెక్టే, బాగానే కట్టబెట్టేశావు. చూడన్నా, ఈ 3 పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇవి చూడడానికి గోల్డ్ ఫిష్ లా ఉన్నాయి. ఈ 3 ఆల్జీబ్రా చేపలా? ఆల్జీబ్రానా? అవునమ్మా, అదిగో మా బుజ్జి కోసం నేను కూడా తీసుకొచ్చా. అవును, ఈ అరుదైన చేపలు 3 ఎలా దొరికాయి మీకు? మావయ్యకి ఎవడు చెప్పాడు అవి అరుదైన చేపలని? అల్లుడు, ఆ ఒక్క చేపని 15,000 పెట్టుకున్నాను, మరి అరుదైన చేప కాకపోతే ఇంకేంటి? మావయ్యకి ఎవడో మంకీ క్యాప్ పెట్టాడు. నేను ఈ 3 చేపలు 300 కొన్నా. Thank you.
చర్చ్ ఫాదర్ ఏది వస్తుంది మై సన్ ఓ షిట్ బాబా ఈ ఎన్ఆర్ఐ దయ్యానికి టైం సెన్స్ లేదనుకుంటా బాబా లేదు మై సన్ తను మళ్ళా కాదు ఫంక్షువల్ గా వచ్చేస్తుంది ఓ ఏమైందో ఏంటో ఓకే వచ్చాక తెలుస్తుంది కదా అంతవరకు వెయిట్ చేద్దాం తనిక వచ్చేలా లేదు ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు